హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. మార్వెల్ యొక్క ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫైగ్ అయితే మార్వెల్ నుండి డీసీకి దాదాపు వెళ్లాల్సింది. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు, కానీ ఇది కాస్తలో జరిగేదే. ఇంకా డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్దాం. మార్వెల్ యొక్క ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫైగ్ అయితే ఎంసీయూ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే మార్వెల్ నుండి డీసీకి వెళ్ళిపోవాల్సింది. ఇది ఇప్పుడైతే కాదు, 2010లో ఐరన్ మ్యాన్, హల్క్, థార్, కెప్టెన్ అమెరికా ఇలాంటి క్యారెక్టర్స్ మూవీస్ వచ్చాక తనకైతే మార్వెల్ని వదిలేసి వెళ్లాల్సింది. అలా ఎందుకంటే అప్పట్లో మార్వెల్ సీఈఓ అయితే అస్సలు మార్వెల్లో డైవర్సిటీని కోరుకునే వాళ్ళు కాదంట. ఇంకా కెవిన్ ఫైగ్ మీద అయితే చాలా ప్రెజర్ని పెట్టేవాళ్ళంట, సేమ్ వార్న్ బ్రూస్ లాగా. ఇలా చాలా టార్చరే తనైతే చేశారంట. ఇంకా ఆ రూల్స్ వల్ల కెవిన్ ఫైగ్ అయితే విసిగిపోయి ఆ టైంలో వార్న్ బ్రూస్ నుండి అయితే తనకు వచ్చిన ఆఫర్ని ఓకే చేసేవాడే అని చెప్పి రీసెంట్గా రివీల్ అయిన ఒక ఆర్టికల్ ద్వారా అయితే తెలిసింది. కెవిన్ ఫైగ్ని డబ్ల్యూబీ వాళ్ళు ముందు నుండి వాళ్ళ డీసీ కోసం అయితే పిలుస్తున్నారంట. ఇంకా ఆ టైంలో కెవిన్ ఫైగ్ అక్కడికైతే వెళ్ళుంటే మనం డీసీ నుండి కూడా మంచి మంచి కంటెంట్నే ఎక్కువగా సక్సెస్ రేట్తో అయితే చూసేవాళ్ళం. నిజానికి ఇప్పుడు ఎంసీయూ ఈ స్టేజ్లో ఉందంటే దానికి మెయిన్ రీజన్ కెవిన్ ఫైగ్నే. ఇంకా తనైతే ప్రతి మూవీస్ ఎలా ఉండాలి, ఎలా వాటిని కనెక్ట్ చేయాలి, ఎలా వాటిని మార్కెటింగ్ చేయాలి, ఇంకా తన స్ట్రాటజీస్, ఇంకా టెక్నిక్స్తో ఆ మూవీస్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలని అయితే తను ప్లాన్ చేశాడు. ఇంకా ఎంసీయూని అయితే ఈ స్టేజ్కి అయితే తను తెచ్చాడు. తన మార్వెల్లో ముందు నుండి నాన్ ఎంసీయూ మూవీస్ అయిన ఎక్స్మెన్, స్పైడర్మ్యాన్ ఇలా వీటికైతే తన వర్క్ని అయితే కాంట్రిబ్యూట్ చేశాడు. ఇంకా ప్రొడ్యూసర్గా కూడా తనైతే వర్క్ చేశాడు. ఇంకా తన ప్లాన్స్తో చిన్న చిన్నగా ఎదిగైతే ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా మార్వెల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. అప్పుడు కానీ తనైతే వెళ్ళిపోయి ఉంటే మన మార్వెల్ని ఈ స్టేజ్లో అయితే చూసుండేవాళ్ళం కాదు. ఇంకా అలానే డీసీకి కూడా మంచి రోజులు అనేవి అప్పట్లోనే వచ్చేవి, కానీ అప్పుడు అది జరగకపోవడంతో ఇప్పుడు మార్వెల్ని అయితే మనం మంచి సక్సెస్తో అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే వార్న్ మీడియాని డిస్కవరీతో మెర్జింది, కాబట్టి వాళ్ళైతే డిజ్నీలాగా ప్రతిదానికి ఒక సెక్టార్ని అయితే వాళ్ళు అలాట్ చేస్తున్నారు. అంటే మార్వెల్ స్టూడియోస్ లాగా డీసీని అయితే స్టూడియోస్ చేస్తున్నారు. అప్పుడు కేవలం సూపర్ హీరో ప్రాజెక్ట్స్ అనేవి డీసీలో రన్ అవుతాయి. ఇంకా ఒక ప్లాన్ ప్రకారం అయితే అవి జరుగుతాయి. ఇంకా డిస్కవరీ హెడ్ అయిన డేవిడ్ జస్లో అయితే ఇప్పుడు కూడా కెవిన్ ఫైగ్ లాంటి వ్యక్తిని అయితే చూస్తున్నారంట ఆ డీసీని మొత్తం మెయింటైన్ చేయడానికి. అంటే ఆ లెవెల్లో అయితే ఎవరూ చేయలేకపోవచ్చు, కానీ డీసీని స్టూడియోస్గా చేయడం అయితే మంచి ప్లాన్ అనే చెప్పాలి. ఎందుకంటే దాని వరకు సపరేట్ యూనివర్స్ లాగా, సపరేట్ సిరీస్ దాని వరకు రన్ అవుతాయి. అప్పుడు మనం మంచి కంటెంట్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనమైతే దాన్ని చూస్తాం. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇదైతే అప్పట్లో జరిగిన విషయం. కానీ రీసెంట్గా ఒక ఆర్టికల్ ద్వారా అయితే ఇది రివీల్ అయింది, అందుకే ఇదైతే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అనాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ట్విట్టర్ యొక్క లింక్స్ ఉన్నాయి, అక్కడ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. సో ప్లీజ్ ఫాలో అయిపోండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి, అక్కడైతే అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా దొరుకుతాయి. ఇంకా అలానే మీరు నాతో మాట్లాడినా అక్కడ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడ యాక్టివ్గా ఉంటాను. ఇంకా మీకు రిప్లై కూడా ఇస్తాను. సో ప్లీజ్ అక్కడైతే ఫాలో అయిపోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై.